మనీ వేస్ట్, టైం వేస్ట్, ఇటువంటి పనులకి దూరంగా ఉంటాడు. మనకి మన ఫ్యామిలీకి పనికొచ్చే విషయాల మీద దృష్టి పెడతాడు. అట్లాగే ఎటువంటి ఫ్రెండ్స్ మనకు కావాలి, ఎటువంటి వాళ్ళు మనం అవాయిడ్ చేయాలి, మనకి కష్టమైనా సరే మనకి ఇష్టంగా మనం పనులు చేయాలనే యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఇంతకుముందు మనకి కొంతమంది మీద మనకు ఒక అసూయ, జెలసీ, ద్వేషం, ఇలాంటి ఒక నెగిటివ్ యాటిట్యూడ్స్ కొంతమంది మీద వాళ్ళ సక్సెస్ వల్ల మనకి ఏర్పడతాయి. డైరెక్ట్గా మనకి ఆ శత్రుత్వం ఉండదు, పాపం నిజంగా ఉండదు. వాళ్ళ సక్సెస్ చూసిన తర్వాత మనలో ఇటువంటి బ్యాడ్ యాటిట్యూడ్ అంతా డెవలప్ అవుతుంది. వాళ్ళ పట్ల అసూయపడతాము, వాళ్ళని అనవసరంగా ద్వేషిస్తాము. శత్రుత్వం లేకపోయినా సరే ఎవరైనా అతని మాట చెప్పగానే మనము కొంచెం బ్యాడ్గా మాట్లాడటము, నెగిటివ్ కామెంట్స్ చేయటము, ఈ జాడ్యాలన్నీ ఉంటాయి. ఇవి క్రమేపీ తగ్గుతాయి. సో బాడీలో న్యాచురల్గా డోపమైన్ రిలీజ్ అవటానికి, సహజమైన డోపమైన్ రిలీజ్ చేసి మంచి పనులు మనం చేయటానికి, బ్యూటిఫుల్ పనులు చేసి మనకు గొప్ప అవకాశాలు దొరకపుచ్చుకొని అవి సాధించి జీవితంలో విజయము పొందటానికి ఎటువంటి పనులు చేయాలి, మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, దాని వ్యవహారం ఏంటి ఒకసారి చూద్దాం.